వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి. ఆనంద నిలయం నాలుగో భాగం వినే ముందు మూడు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. మూడో భాగం ఎక్కడాపాయమంటే సుశీల కళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది. చూపు రాలేదని డాక్టర్ చెప్పినా సుశీల మాత్రం తన కళ్ళు బాగుపడ్డాయని అందరికీ చెప్తుంది. సుశీల నాన్నగారు వెంకట్రావు గారు పార్టీ ఇస్తూ ఉంటారు. ఆ పార్టీకి జ్యోత్స్న వచ్చి సుశీల పక్కన కూర్చుంటుంది. కానీ తన పక్కన ఉన్నది రేవతి అనుకుంటుంది సుశీల. మరి రేవతి అనుకున్న సుశీల ఏం మాట్లాడిందో, కథ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ దెయ్యం అదే ఆ జ్యోత్స్న. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేదా, మా వారిని వల్లో వేసుకోవాలని చూసేదా అని అడిగింది నెమ్మదిగా. జ్యోత్స్న నిర్ఘాంతపోయింది. అక్కడికి కొంచెం దూరంలోనే కూర్చున్న రేవతికి ఆ మాటలు వినిపించాయి. విరగబడి నవ్వేసింది. సుశీల గారు, మీ పక్కన కూర్చున్నది జ్యోత్స్న అండి, నేను కాదు అని అరిచింది గట్టిగా. నల్లని సుశీల ముఖం మరింత నల్లబడిపోయింది. లావుపాటి కళ్ళద్దాలు వెనుక కాంతి లేని ఆ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నాకు తెలియదనుకున్నావా, దానికి బుద్ధి రావాలనే అలా మాట్లాడాను. ఈ శని, ఈ దెయ్యం, ఈ రాక్షసి. ఇంకా మాట్లాడలేక పైట కొంగుతో ముఖం కప్పుకుంది సుశీల. జ్యోత్స్నకి ఏం జరుగుతుందో, ఎవరేమంటున్నారో అర్థం కావటం లేదు. ఆ వ్యక్తుల మధ్య నుంచి, ఆ పరిసరాల్లోంచి, ఆ పరిస్థితుల్లోంచి ఎక్కడికో ఎగిరిపోతుంది మనసు. ఈ లోకంలో లేని దానిలా, ఈ లోకంతో సంబంధం లేని దానిలా ఎక్కడో ఏదో చూస్తూ నిలబడిపోయింది. ఉక్రోషంతో, ఉడుకుమోత్తనంతో సుశీల జ్యోత్స్న నోటుకొచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టగానే జ్యోత్స్న మీద చాలా జాలి కలిగింది వెంకట్రావుకి. సుశీల ఉక్రోషానికి అసలు కారణమేమిటో వెంకట్రావుకి తెలుసు. పాపం అదంతా కక్కటానికి జ్యోత్స్న దొరికింది సుశీలకి. జాలిగా జ్యోత్స్న చూసిన వెంకట్రావు ఉలిక్కి పడ్డాడు. ఆ మూర్తి ఈ లోకంలో లేని దానిలా, ఈ లోకంతో సంబంధం లేని దానిలా ఎక్కడో చూసే ఆ మూర్తి ఎలా మర్చిపోగలడు? జ్యోత్స్న, మీరు బొంబాయి హోటల్లో అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చేవారు కదూ అనేశాడు. ఉన్నపాటును పిడుగుపడినా అంత సంచలనం కలగదు. ఒక్కసారిగా కలకలం చెలరేగింది. జ్యోత్స్న వెంకట్రావు వైపు చూసింది. నీకు ఉరిశిక్ష వేస్తున్నాను అన్న జడ్జి వైపు ఏ నేరమో చేయని ముద్దాయి చూసినట్లు చూసింది. నువ్వు ఇంత రాక్షసుడివా అని అధిక్షేపిస్తున్నట్లు చూసింది. కత్తి తీసుకొని తన మెడ నరకబోయే కషాయవాణ్ణి లేడిపిల్ల చూసినట్లు చూసింది. వెంకట్రావు రాక్షసుడు కాడు, కషాయ కాడు. పాపం మనసున్న మనిషి. అతనికి తను చేసిన దారుణమైన పొరపాటు అర్థమయ్యేసరికి అది వెనక్కి తీసుకోగలిగే పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పటికే అందరికందరూ పట్టరాని కుతూహలంతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏమిటి, జ్యోత్స్న అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చేదా? ఎలాగా, ఏం బట్టలు ఉండేవి ఒంటి మీద? చీర ఉండేది కాదనుకుంటాను మరి. మనసులో ప్రతి దృశ్యము ఊహించుకోవటానికి ప్రయత్నిస్తూ యావగా అడుగుతున్నాడు మాజీ తహసీల్దార్. చిచి, ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే స్త్రీజాతి ఇంత అధోగతి పాలవుతుంది. డబ్బు కోసం ఉచ్చం, నీచం, మానం, మర్యాద అన్నీ మంటగలుపుకునే ఇలాంటి ఆడవాళ్ళు కొందరు మొత్తం స్త్రీజాతికే అవమానకరంగా తయారవుతున్నారు అని చీదరించుకుంది రేవతి. ఏమిటి, అర్ధనగ్న ప్రదర్శనలా? ఎలా ఇస్తారు? ఒక్కొక్క ప్రదర్శనకి ఎంత డబ్బు ఇస్తారు? ఈ లెక్కన చాలా డబ్బు సంపాదించి ఉండాలి. ఏమైపోయింది ఆ డబ్బంతా? ఎక్కడైనా దాచావా? జ్యోత్స్న దగ్గరగా వచ్చి ఆత్రంగా అడగసాగింది ఐరావతమ్మ. సుశీల తన ఏడుపు మర్చిపోయింది. చిచి, ఇది ఇలాంటి పిశాచమా? నేను ముందే అనుకున్నాను, మనుషుల ముఖాలు చూస్తేనే ఎవరలాంటి వాళ్ళు కనిపెట్టగలను అంది. కనబడని కళ్ళతో జ్యోత్స్నను చూడాలని ప్రయత్నిస్తూ భాస్కర్ ఉడికిపోతున్నాడు. ఆ రాక్షసులందరి మధ్య నుండి జ్యోత్స్న ఎత్తుకొని దూరంగా పారిపోవాలని ఆరాట పడుతుంది అతని మనసు. చూపులతో సుశీలను కాల్ చేస్తున్నాడు. అది గమనించిన వెంకట్రావు వణికిపోయాడు. మచ్చల డాక్టర్ జ్యోత్స్న దగ్గరకు వచ్చి జ్యోత్స్న చేయి పట్టుకొని, రండి మీ వాటాలోకి పోదాం అన్నాడు. జ్యోత్స్న అతని చేయి విడిపించుకోలేదు. అతనికి ఏ విధమైన సమాధానమూ చెప్పలేదు. అసలు జ్యోత్స్న అక్కడ లేదు. కొన్ని సంవత్సరాలు గతంలోకి జారుకుంది జ్యోత్స్న మనసు. తెలిసి తెలియని చిన్న వయసు, అసాధారణమైన అందం, తల్లిదండ్రులు లేని అనాథ. అలాంటి ఆడపిల్ల ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొంది తను. డబ్బు లేదు, బ్రతుకు తెరువుకి ఉద్యోగం చేయక తప్పదు. ఎక్కడ ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఒకటే సమస్య,
మగవాళ్ల కళ్ళన్నీ తన మీదే. ఏదో ఒక రకంగా అందరూ తనను కబళించాలని ప్రయత్నించేవారే. ఏ ఉద్యోగంలోనూ నిలవలేకపోయేది. ఒంటరిగా తనను చుట్టుముట్టిన పరిస్థితులను ఎదిరించి ఎలా తన బ్రతుకు చక్కదిద్దుకోవాలో అర్థమయ్యేది కాదు. అలాంటి సమయంలో తనతో కలిసి హై స్కూల్లో చదువుకున్న పద్మిని బొంబాయి నుండి వచ్చి తనను చూడటానికి వచ్చింది. హై స్కూల్లో పద్మిని తను చాలా స్నేహంగా ఉండేవారు. ఆ అమ్మాయిది చాలా మంచి మనసు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్నగారు బొంబాయి వెళ్ళవలసి రావడంతో పద్మిని కూడా వెళ్ళిపోయింది. ఎవరో బంధువు పెళ్లికి వచ్చిన పద్మిని పాత స్నేహాన్ని మర్చిపోకుండా తనను చూడ్డానికి వచ్చింది. తనను సానుభూతితో పలకరించే స్నేహ హృదయాన్ని చూడగానే తన కష్టాలన్నీ చెప్పుకొని కుమిలిపోయేది జ్యోత్స్న. నాకేమీ అక్కర్లేదు, నా కర్మాన్ని నన్ను ఉద్యోగం చేసుకొని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు. ఏమిటో ఈ రాక్షసులు, నన్ను నిలువునా కబళించేయాలని చూస్తున్నారు అంది పద్మిని. జ్యోత్స్న పరిస్థితికి తను బాధపడింది. ఇంకా మన ప్రాంతాలే ఇంత వెనకబడి ఉన్నాయి, బొంబాయిలో ఈ బాధలు లేవు, ఎవరైనా హాయిగా ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చును. నువ్వు వింటే ఆశ్చర్యపోతావు, నేనే సెలవు తీసుకొని వెయిట్రెస్గా పనిచేస్తాను. నేనే కాదు, కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలు చాలామంది అలా పనిచేస్తారు. అక్కడ చిన్నతనంగా అనుకోరు, నాతో బొంబాయి వచ్చి అక్కడ వెయిట్రెస్గా పనిచేయవచ్చును అంది. పద్మిని మాటలు నమ్మింది జ్యోత్స్న. అతి కష్టం మీద బొంబాయి ప్రయాణానికి డబ్బు పోగు చేసుకుని పద్మిని ఇంట్లో వెలిసింది. పద్మిని తల్లి తెల్లబోయింది. ఆవిడ జ్యోత్స్నను తమ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోలేదు. బొంబాయిలో ఎవరైనా ఏ ఉద్యోగమైనా చేయగలిగే మాట నిజమే, కానీ తల్లిదండ్రులుండి అండదండలున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎవరూ లేని జ్యోత్స్న లాంటి అందమైన అనాథలకి ఎక్కడైనా ఒకేలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. పద్మిని సాయంతో హోటల్లో వెయిట్రెస్గా చేరింది. మెయిన్ వాళ్ల కళ్ళన్నీ తన మీదే. తన పరిస్థితి తెలుసుకున్నాక వాళ్ళ దుస్సాహసానికి మితి లేకుండా పోతుంది. మళ్ళా తన ప్రాంతాలకు వచ్చేయాలనిపించేది. ఎక్కడైనా ఒకటే, ఎందుకు ఈ దూర ప్రాంతంలో అనుకుంది జ్యోత్స్న. అలాంటి పరిస్థితుల్లో తను వెయిట్రెస్గా పనిచేస్తున్న హోటల్లోనే అర్ధనగ్న ప్రదర్శనల ద్వారా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకుంది. అలాంటి ప్రదర్శనలు ఇవ్వటానికి ఒప్పుకుంది. ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేని తనను అసలు బ్రతకనివ్వటం లేదు లోకం. ఈ రకంగా కొంత డబ్బు సంపాదించి ఆ తర్వాత చదువుకొని ఏదైనా ఉద్యోగంలో చేరి స్థిమితంగా జీవితం గడపగలిగితే, ఇంత చిన్న కోరిక, అతి మామూలు కోరిక, ఒక మనిషి ప్రాథమిక అవసరం తనకు అందరానిదైపోయింది. మొదట అర్ధనగ్న ప్రదర్శనలు ఇవ్వాలంటే ప్రాణం పోతున్నట్లే అనిపించేది. చుట్టుపక్కల నవ్వులు, వేళాకోళాలు, వెక్కిరింతలు అన్నీ పిశాచాల అట్టహాసాల్లా వినిపించేవి. తన చుట్టూ ఉన్న మనుషులు మీద పడి తన బట్టలు పీకేసి తనను మింగేయాలని చూస్తున్నారు. అంతకంటే తన బట్టలు తనే తీసేసి తనను తను కాపాడుకోవటమే మేలు కదూ. చేతిలో డబ్బుంటే కొంతవరకైనా పరిస్థితులతో పోరాడవచ్చు. రాను అంతమంది మధ్య ఉన్నా అందరిలోంచి పారిపోవటం అలవాటైపోయింది. వాళ్ళ మాటలు వినిపించవు, వాళ్ళ ముఖాలు కనిపించవు. తను ఎక్కడికో ఏ లోకాలకో ఎగిరిపోయి ఎవ్వరికీ కనపడని సర్వాంతర్యాన్ని, ఇదెక్కడ అన్యాయం, నేనేం తప్పు చేశానని నాకు ఈ నరకయాతన, ఈ అల్పత్వాన్ని, ఈ నీచత్వాన్ని ఎదుర్కొని నేనుగా నిలబడగలిగే శక్తి ప్రసాదించవా, ఇంతమంది మనుషులున్న ఈ సృష్టిలో మానవత్వమే కనిపించదా అని ఆర్తితో, ఆవేదనతో ప్రార్థించుకుంటూ నిలిచేది. అనుకున్నట్లుగానే కొంత డబ్బు సంపాదించిన తర్వాత బొంబాయి నుంచి వచ్చేసింది. నైట్ కాలేజీలో బీఏ చదువుతూ సేల్స్ గర్ల్గా పనిచేస్తూ విధితో శక్తి కొద్దీ పోరాడుతుంది ఓడిపోకుండా నిలబడాలని. కానీ పడుకోండి, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది అన్నాడు మచ్చల్ డాక్టర్. జ్యోత్స్న చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెడుతూ అయోమయంగా చూసింది జ్యోత్స్న. ఆ చూపులు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మచ్చల్ డాక్టర్కి. పడుకోండి అన్నాడు నచ్చ చెప్తున్నట్లు. పసిపిల్లలా పక్క మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది జ్యోత్స్న. ఎంత ప్రయత్నించినా భాస్కర్కి నిద్ర రాలేదు. సర్వము కోల్పోయినట్లు అందరి మధ్య బొమ్మలా నిలిచిపోయిన జ్యోత్స్న పరిధీనమూర్తిని తన మనసులోంచి తుడిచేయలేకపోతున్నాడు. ఒక్కసారి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి బాధపడకు, నిన్నెవరూ ఏమీ చేయలేరు, నీకు నేనున్నాను అని చెప్పాలని ఆరాట పడిపోతుంది అతని మనసు. ఆ మచ్చల్ డాక్టర్ ఎంత అదృష్టవంతుడు, అంతమందిలో జ్యోత్స్నను చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్ళగలిగాడు. జ్యోత్స్నకు అత్యంత క్లిష్ట సమయంలో అండగా పక్కన నిలబడగలిగాడు. కానీ తనేం చేయగలిగాడు, పిరికి పందలా అలా చూస్తూ నిలబడ్డాడు. అంతే,
అంతకంటే తనకు శక్తి లేదు. కానీ ఇలాంటి సమయంలో జ్యోత్స్న అవమానాల పాలై కుమిలిపోతున్నప్పుడు కనీసం ఒక్కసారి ఓదార్చకుండా ఎలా ఉండగలడు? పిల్లిలా లేచాడు. లైట్ వేయకుండానే చప్పుడు కాకుండా తలుపు తెరిచాడు. దడదడలాడుతున్న గుండెలతో చకచకా మెట్లెక్కి జ్యోత్స్న ఉంటున్న వాట తలుపు నెట్టాడు. తలుపులు దగ్గరగా జేరవేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల చీకటి. లైట్ వేస్తూ జ్యోత్స్న అని పిలిచిన భాస్కర్ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. జ్యోత్స్న మంచం మీద వెంకట్రావు పడుకొని ఉన్నాడు. జ్యోత్స్న మంచం పక్కనే అతని మీదకు వంగి నిలబడి ఉంది. లైట్ వేసిన అలికిడికి జ్యోత్స్న అన్న పిలుపుకి ఉలిక్కిపడి నిటారుగా నిలబడింది జ్యోత్స్న. ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో చెప్పాలని జ్యోత్స్న పెదవులు కదిలాయి. కానీ ఆ పరిస్థితుల్లో వెంటనే మాట్లాడలేకపోయింది. ఛీ అని గిర్రున తిరిగి క్రిందకు దిగి వచ్చేశాడు భాస్కర్. అతనితో పాటు క్రిందకు దిగిపోయిన జ్యోత్స్న భాస్కర్ ఇంటి గుమ్మం ముందు నిలబడిన సుశీలను చూసి మెట్లు దగ్గరే ఆగిపోయింది. సుశీలను చూసి భాస్కర్ గతుక్కుమని ఆగిపోయాడు. ఆగిపోయారే గుడ్డిముండ, ఏమీ కనిపెట్టలేదు అనుకున్నారు కదూ? ఈ గుడ్డిదానికి కళ్ళు కనపడకపోయినా మనసుందండి. ఈ మనసుతో అన్నీ చూడగలదు, అందరినీ అర్థం చేసుకోగలను. నన్ను మోసం చేయగలనని అనుకోకండి. మీరు మంచం మీద నుంచి లేచినప్పుడే నాకు తెలిసింది. ఇంత తొందరగా వచ్చేసారే, ఏదైనా మర్చిపోయారా? సుశీల గొంతు చిన్నది కాదు. సుశీల అరుపులకి అప్పుడే ఎదురుంట్లోంచి రేవతి, పార్వతమ్మ బయటకు వచ్చి వింత చూడసాగారు. అది చూసి భాస్కర్ శరీరం జలధరించి ముందు లోపలికి పద, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు. సుశీల కదలకుండా అక్కడే నిలబడి కసిగా, మాట్లాడుకోవచ్చునా? నాతో ఏం మాటలున్నాయి మీకు? నా డబ్బుతో చదువు పూర్తి చేసుకోగానే నాతో మాటలు పూర్తయిపోయాయి. వెళ్ళండి వెళ్ళండి, పైకి వెళ్ళండి. కళ్ళ పండుగగా చూస్తాను. ఈ వైభోగం చూడ్డానికైనా దేవుడు నాకు కళ్ళిస్తే బాగుండును అంది. భాస్కర్ భరించలేక సుశీలను భుజం పట్టి లోపలికి బలవంతాన్ని తీసుకుపోబోయాడు. సుశీల విదిలించుకొని, నన్ను లోపలికి నెడతారెందుకు? కళ్ళు లేని దాన్ని, మీ విలాసాలకు నేనే వాడ్డు. నన్ను దగ్గర పెట్టుకునే మీ రాసక్రీడలు సాగించుకోవచ్చు అంది. అనేక విధాలా విసిగిపోయి ఉన్న భాస్కర్ భరించలేక, ముందు లోపలికి నడు అని లోపలికి తోశాడు. తూలి పడింది సుశీల. పట్టరాని అక్కస్తో, ఓయ్ దేవుడా, నా కళ్ళ ముందే దాంతో కులుకుతూ నన్ను చావబాతున్నాడు నాయనోయ్ అని ఏడుపు ప్రారంభించింది. అంత రాత్రి వేళ ఇంట్లోంచి పారిపోయాడు భాస్కర్. అతడు కాంపౌండ్ దాటే వరకు మెట్ల దగ్గరే నిలబడిన జ్యోత్స్న అప్పుడు నెమ్మదిగా లోపలికి వచ్చింది. వెంకట్రావు మంచం మీద అలాగే పడుకొని ఉన్నాడు. జ్యోత్స్నకి ఏమీ అర్థం కావట్లేదు. రాత్రి 10 గంటల ప్రాంతంలో వచ్చాడు వెంకట్రావు జ్యోత్స్న ఇంటికి. తెల్లబోయి చూసిన జ్యోత్స్నతో, నన్ను అపార్థం చేసుకోకండి, ఇప్పుడు తప్ప మీతో మాట్లాడగలిగే అవకాశం లేదు. మిమ్మల్ని క్షమాపణ కోరుకోకుండా స్థిమిత పడలేకపోతున్నాను అన్నాడు. జ్యోత్స్న సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని అవమానపరచాలని, చిన్నబుచ్చాలని ఆ విషయం చెప్పలేదు నేను. అందరి మధ్య ఉంటూనే ఏ ఒక్కరితో సంబంధం లేనట్లుగా ఎక్కడో పారిపోగలిగిన వ్యక్తిని మిమ్మల్ని మాత్రమే చూశాను ఆనాడు హోటల్లో. మళ్ళా మీలో అలాంటి మూర్తిని ఇవాళ చూడగానే మిమ్మల్ని ఇదివరలో ఎక్కడ చూశానా అని ఎప్పటి నుండో మదన పడుతున్న నాకు గభాలను స్ఫురించింది. అనాలోచితంగా పైకి అనేశాను, దయచేసి క్షమించండి. వెంకట్రావు మాటల్లో నిజాయితీ కనిపించింది జ్యోత్స్నకి. అతని ముఖంలో తన పట్ల సానుభూతి ఉంది. ఆ కళ్ళు తనని ఎంతో ఆర్ద్రంగా, అభిమానంగా చూస్తున్నాయి. మీరు ఆ హోటల్కి ఎందుకు వచ్చారు? అలా ఎప్పుడూ వస్తూ ఉంటారా? కుతూహలంతో అడిగింది జ్యోత్స్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంచెం తటపటాయించాడు వెంకట్రావు. నేను అంటూ ఏదో చెప్పబోయిన వాడు హఠాత్తుగా ఆగిపోయి ఎవరో తరుముకొస్తున్నట్లు తలుపులు దగ్గరగా చేరవేశాడు. లైట్ ఆర్పేశాడు. మంచం మీద పడిపోయాడు. అదంతా కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయింది. జ్యోత్స్న కంగారు పడి, ఏమిటండి లైట్ ఎందుకు ఆర్పేశారు, ఇదంతా ఏమిటి అంది. వెంకట్రావు దగ్గర నుండి సమాధానం రాలేదు సరికదా, ఒక విధమైన వగర్పు వినిపించింది. జ్యోత్స్నకు మతి పోయినట్లయి ఏమిటో చూద్దామని ముందుకు వంగింది. అంతలో లైట్ వెలిగింది. భాస్కర్ రావటము పోవటము కూడా జరిగిపోయాయి. మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న వెంకట్రావును చూస్తే ఏం చేయాలో తోచలేదు జ్యోత్స్నకి. అంత కొన్ని క్షణాలకు ముందే జరిగిన గొడవ తర్వాత క్రిందకు వెళ్లాలనిపించలేదు. మచ్చల డాక్టర్ ఇంట్లో లేడు. పాపం తనని జాగ్రత్తగా తన వాటాలో దింపి ఏ సినిమాకో వెళ్ళిపోయినట్లున్నాడు. ఒక పాత బట్ట నీళ్లలో తడిపి ఆ తడిగుడ్డతో ముఖం తుడుస్తూ కూర్చుంది. ఒక 1/2 గంట తర్వాత కళ్ళు తెరిచాడు వెంకట్రావు.
కళ్ళు తెరవగానే అతనికి తన నుదుటి మీద తడిగుడ్డతో ఒత్తుతున్న జ్యోత్స్న కనిపించింది. అతని కళ్ళల్లో స్పష్టంగా బెదురు కనిపించింది. అతని చూపులు ప్రకాశమానంగా వెలుగుతున్న లైట్ మీద నిలిచి ఆ తర్వాత జ్యోత్స్న మీదకు మళ్ళాయి. లేచి కూచుంటూ చాలా సిగ్గుపడుతూ ఐఎమ్ సారీ అన్నాడు. పర్వాలేదులేండి, ఏం జరిగింది? ఇబ్బందిగా నవ్వాడు వెంకట్రావు. ముందే చెప్పండి, నాకు ఫిట్స్ వచ్చి పడిపోగానే మీరు ఈ విషయం ఎవరికైనా చెప్పారా? లేదు, మొహమాటంగా అంది జ్యోత్స్న. ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ, కానీ వెంకట్రావు ఎంతో ఆనందంగా, థ్యాంక్ యూ, చాలా మంచి పని చేశారు, ప్లీజ్ ఈ విషయం ఎప్పుడు ఎవరికి చెప్పకండి, ఇంతవరకు ఎవరికీ ఈ విషయం తెలీదు అన్నాడు. జ్యోత్స్న ఆశ్చర్యంగా, అంత రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అంది. చెప్పనా? మనం బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు సానుభూతి చూపిస్తారు, కానీ లోపల తమకంటే మనం ఏదో ఒక విధంగా తక్కువగా ఉన్నందుకు ఆనందిస్తారు. అలాగే మనకేదైనా అదృష్టం కలిసి వస్తే అందరూ అభినందిస్తారు, కానీ లోపల అదృష్టం తమకు దక్కనందుకు కుళ్ళిపోతుంటారు. నాకు నా చుట్టుపక్కల వాళ్ళు అలా లోపల కుళ్ళిపోతూ అభినందించడమే ఇష్టం. నా మీద సానుభూతి ప్రకటిస్తూ లోపల ఆనందించగలిగే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను నేను. వెంకట్రావు ముఖంలోకి చూస్తూ పక్కపక్కా నవ్వేసింది జ్యోత్స్న. ఎంత హాయిగా నవ్వుతున్నారు, ఇలా నవ్వగలిగే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. ఆ మాటకొస్తే నాకు తెలీదు నేను ఇలా నవ్వగలనని. మీ సహాయానికి మరోసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక విషయం నాకు చాలా వింతగా ఉంది. ఇలాంటి ఫిట్స్ వచ్చినప్పుడు కళ్ళు తెరవగానే నాకు ఇంకా ఏదో భయంగానే ఉండేది, ఏదో నిస్త్రాణగా కూడా తోచేది. కానీ ఈసారి ఎందుకో అంతగా నా గుండె దడదడలాడటం లేదు. ఆ మైకంలో కూడా ఏదో స్నేహపూర్వకమైన స్పర్శ నా మనసు గుర్తించగలిగింది. నాకు మరొకరు తోడుగా ఉన్నారన్న ధైర్యం వల్లనే నా మనసుకు ఎప్పట్లా భయం కలగలేదేమో. అలా అనుకుంటే జీవితంలోకి ఒక తోడుని తెచ్చుకోండి, పెళ్లి చేసుకోండి. భలేవారు ఈ వయసులోనా? ఏమో మీ వయసు ఎంతో మీరు చెప్తే కానీ తెలీదు. చూసిన వాళ్ళు మీరు సుశీల గారికి అన్నగారు అనుకుంటారు తప్ప తండ్రి అనుకోరు. ఆ విషయం వెంకట్రావుకి తెలుసు. తనకున్న వయసు కంటే చిన్నగా కనిపిస్తున్నందుకు ఎందరో తనను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. తెలియవలసిన విషయాలు తెలియకుండా దాచి పెళ్లి చేసుకోవటం న్యాయమేనా? మీరే చెప్పండి. ఎవరైనా నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపడటం ప్రారంభిస్తే నేను ఎలా సహించగలను? మీ డబ్బు చూసి మాత్రమే ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారనే చెప్పాలి. మీలాంటి భర్త దొరకటం ఆడదానికి తక్కువ అదృష్టం కాదు. వెంకట్రావు ఆశ్చర్యంగా చిత్రంగా చూశాడు. వెంకట్రావు చూసిన స్నేహభావంతో సంకోచం వదిలి మనసులో మాటలు నిర్భయంగా చెప్పగలుగుతున్న జ్యోత్స్న ఆ చూపులకు తడబడింది. అది గమనించిన వెంకట్రావు పరిస్థితిని సర్దేస్తూ, సరే, ఎవరైనా నాకు నచ్చిన అమ్మాయి కనిపించి నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు ఆవిడని మీ దగ్గరకు పంపిస్తాను. ఈ విషయం ఆడికి చెప్పి ఒప్పిద్దరు కానీ వెళ్తాను అని వెళ్ళబోతూ అక్కడే టేబుల్ పైన భాస్కర్కి తను ప్రజెంట్ చేసిన పెన్ చూసి ఆశ్చర్యంగా, అరే ఆ పెన్ అంటూ ఆగిపోయాడు. ఒక్క క్షణం జ్యోత్స్న వెంకట్రావు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. జ్యోత్స్న తలదించుకుంది. వస్తాను అని అక్కడి నుంచి వచ్చేశాడు వెంకట్రావు. పార్క్లో చెరువుగట్టును కూర్చుని భాస్కర్ రాక కోసం ఎంతో ఆరాటంతో ఎదురుచూస్తుంది జ్యోత్స్న. అతడు తనను అపార్థం చేసుకున్నాడేమోనన్న అశాంతి హృదయాన్ని దహించి వేస్తుంది. అతడు రాగానే అన్ని విషయాలు వివరంగా చెప్పాలని తహతహలాడుతుంది మనసు. భాస్కర్ వచ్చి, గుడ్ ఈవినింగ్, నేను ఇలా కూర్చోవచ్చునా అన్నాడు. భాస్కర్ ధోరణి ఎప్పట్లా లేదు, ఎంతో పొగరుగా మాట్లాడుతున్నాడు. ఏదో వెటకారపు ధోరణి అడుగడుగునా కనిపిస్తుంది. ఆ ధోరణి చూసి బిత్తరపోయింది జ్యోత్స్న. ఎన్నెన్నో చెప్పాలనుకున్న గొంతు పెగలటం లేదు. భాస్కర్ అంతటితో ఆగలేదు. మరింత వెటకారంగా నిరసనగా, మానవుల మనసు ఎప్పటికప్పుడు వికసిస్తూనే ఉంటుంది కదూ. మామూలు మధ్యతరగతి ఉద్యోగస్తుణ్ణి బ్రహ్మాండమైన అభిప్రాయాలతో అదరగొట్టి పెళ్లి చేసుకుంటానన్నా, తిరస్కరించి బాగా డబ్బున్న నడి వయసు మనిషిని ప్రక్కలో పడుకోబెట్టుకునే వరకు వికసించింది మీ మనసు. మీ థియరీ ప్రకారం ఈ వికాసం ఇక్కడితో ఆగదనుకుంటా, ముందు ముందు ఇంకా ఎంత వికసిస్తుందో చూడాలి అన్నాడు. ఈ నిష్ఠూర పరిహాసాన్ని నిరసనని జ్యోత్స్న సహించలేకపోయింది. ఏం లాభం లేదు, నా మనోవికాసాన్ని మీలాంటి వాళ్ళు ఏనాటికీ చూడలేరు.
డబ్బు కోసం అవసరాల కోసం శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకొని ఆ అవసరం తీరగానే కట్టుకున్న భార్యని ఎలా వదిలించుకోవాలా అని చూసే వ్యక్తులకు ఆ భార్య కళ్ళు కప్పి అందమైన అమ్మాయిలను పెళ్లి పేరుతో వలలో వేసుకోవాలని చూసే స్వార్థపరులకు వికాసం అనే మాటకు అర్థమైనా ఎలా తెలుస్తుంది? భాస్కర్కి మండిపోయింది. ఏమన్నా పెళ్లి పేరుతో అందమైన అమ్మాయిని వల్లో వేసుకోవాలని చూశానా? కాకపోతే శాస్త్రోక్తంగా మెళ్ళ తాళ్ళు కట్టించుకొని అన్ని హక్కులు పొందిన భార్యని సునాయాసంగా వదిలేయగలిగిన పెద్ద మనిషి అవసరానికి చేసుకున్న అబద్ధాల పెళ్లికి విలువనిస్తాడా? భాస్కర్ ముఖం పాలిపోయింది. మనసు భగభగలాడింది. అంతేలే, అంతకంటే నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? ప్రేమతో వ్యాపారం చేసే మనుషులు హృదయాలకు సంబంధించిన ప్రేమను ఎలా అర్థం చేసుకోగలరు? హృదయాలకు సంబంధించిన ప్రేమ అది ఎలా ఉంటుంది బాబుగారు? ఒక యువతి ఎక్కడో అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చేదని వినగానే ఆమె చెడిపోయినట్లేనని నిర్ధారించుకొని ఒక రాత్రివేళ ఆమె గదిలోకి చేరటానికి ప్రయత్నించడమా హృదయాలకు సంబంధించిన ప్రేమ? నిర్ఘాంతపోయాడు భాస్కర్. చచ ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను నీ గదిలోకి అందుకు వచ్చానా? ఆ సాయంత్రం నీ ఆవేదన చూసి సహించలేక ఓదార్చాలని. అంతేలే, అంతకంటే ఏమర్థమవుతుంది నీకు? మీరందుకు రాలేదు, కానీ మీ మావగారు మాత్రం అందుకే వచ్చారు. మీరొక్కరు మాత్రం ఉదారులు, మిగిలిన వాళ్ళంతా నీచులు. సాయంత్రం ఆవేదన పడుతుంటే చూసి జాలిపడ్డారు. రాత్రి ఏం జరుగుతుందో తెలియకుండా అసహ్యించుకున్నారు. హోటల్లో అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిసినా మంచిదని నమ్మారు. ఒక మగాడితో ఏకాంతంలో కనిపించగానే వ్యభిచారిణి అనే నిర్ణయానికి వచ్చేశారు. ఎంత బలమైనవండి మీ అభిప్రాయాలు. తెల్లబోయి చూశాడు భాస్కర్. ఏదో అసహనంతో ఉడికిపోతున్న అతని అంతరంగం ఒక్కసారిగా చల్లబడిపోయింది. వడిలిపోయి ఉన్న జ్యోత్స్న ముఖం చూస్తున్న కొద్దీ అతనికి జాలి కలుగుతుంది. పసిపాపంలా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని గుండెల్లో దాచుకోవాలనిపిస్తుంది. ఏం జరిగింది అని అడిగాడు మెల్లగా తల వంచుకొని. అమ్మయ్యా, ఎంతసేపటికి అడిగారు? కానీ ఈ ప్రశ్నకు నేను చెప్పవలసిన సమాధానం ఏముంది మీరే తెలుసుకోగలరు. అంటే వెంకట్రావు గారిని అడగండి, ఏం జరిగిందో ఆయన అన్ని విషయాలు చెప్తారు. భాస్కర్ ముఖం పాలిపోయింది. మావగారినా? విరగబడి నవ్వింది జ్యోత్స్న. ఏ, మీ మావగారిని ఎందుకు అడగలేరు? ఒకటి, ఆయన మగవాడు. ఆయన ఏం చేసినా అది మీ దృష్టిలో కానీ సమాజం దృష్టిలో కానీ తప్పు కాదు. హోటల్లో అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చిన నన్ను నీచంగా చూస్తూ ఆ ప్రదర్శనలు చూసి ఆనందించడానికి వచ్చిన ఆ పురుష పొంగోడిని గౌరవించి సన్మానించగలరు. ఆయన్ను నిలదీసి అంత రాత్రివేళ జ్యోత్స్న ఇంటికి ఎందుకు వెళ్లారని అడగలేరు. రెండు, మీరు జ్యోత్స్నను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు. ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారంటే ఈ ప్రేమ వ్యవహారం ఏ కొంచెం బయటకు వచ్చినా భరించలేనంత గాఢంగా ప్రేమిస్తున్నారు. అంతా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా జరిగిపోయినంత వరకే మీ ప్రగాఢమైన ప్రేమ నిలుస్తుంది. మూడవది, ఆయన మీ మావగారు, మీ భార్యకు తండ్రి. అంచేత మీ రహస్య ప్రణయం ఆయనకు తెలియడానికి వీల్లేదు. అలా తెలిసిపోతే మీరు చిక్కుల్లో పడవలసి వస్తుంది. అంతే కదూ? భాస్కర్ వంచిన తల ఎత్తలేకపోయాడు. ఎంతోసేపటికి నిదానంగా అన్నాడు, నీ మాటలు అబద్ధాలు కావు, నిజాలు కావు. కటకటాల వెనుక బంధితుడైన వ్యక్తి తాను ఆరాధించే దేవతకు బాహాటంగా గుడి కట్టి పూజ చేయటానికి ఆసక్తుడే కావచ్చు. అంత మాత్రాన అతని మనసులోని ఆరాధన అబద్ధం కాదు. దేవత, ఆరాధన. భాస్కర్ నోటి నుండి తనను ఉద్దేశించి వచ్చిన ఆ రెండు పదాలకు విభ్రాంతురాలైంది జ్యోత్స్న. అప్పటికప్పుడే అతని పాదాల మీద వాలి ఆత్మార్పణ చేసుకోవాలనిపించింది. ఉదాత్తుడైన ఆ యువకుని ప్రేమ కంటే ఈ లోకంలో మరేది విలువైనది కాదనిపించింది. భాస్కర్ లేచి, ఇవాళ మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, క్షమించండి. కానీ ఒక్క విషయం మీ దృష్టిలోకి తెస్తున్నాను. ఇన్నాళ్ల మన పరిచయంలో నేను ఎన్నడూ మిమ్మల్ని అనుచితంగా ఏదీ కోరలేదు. నా మీద లేనిపోని అభాండాలు వేయడం మీకు న్యాయమేనా? నా మీద కోపం ఉంచుకోకండి. ఈ భాస్కర్ మీకు ఎప్పటికీ స్నేహితుడేనని గుర్తుపెట్టుకోండి అని వెళ్ళిపోయాడు. భాస్కర్ వెళ్ళిపోగానే జ్యోత్స్న కంటి నుండి కన్నీరు కాలువలు కట్టింది. లోకంలో 1000 మందిలో ఏ ఒక్కరికో కానీ లభ్యం కాని అదృష్టం తనను వరించింది. కానీ ఆ అదృష్ట దేవత కత్తుల కోసం నిలబడి అందాలు చిందిస్తూ తనను ఆకర్షిస్తుంది. రారమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే సర్వనాశనమై కానీ నన్ను వదులుకోలేవు అని హెచ్చరిస్తుంది.
మచ్చల్ డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరిగింది. అతని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగింది. సుబ్బలక్ష్మి పుణ్యమా అని మచ్చల్ డాక్టర్ పేషెంట్స్ జ్యోత్స్న జోలికి రావటం లేదు. మచ్చల్ డాక్టర్ జ్యోత్స్న చాలా గౌరవించేవాడు. ఆవిడతో ఏదైనా మాట్లాడడానికి భయపడేవాడు. ఆవిడ కంటే తను కొంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిననే భావం అతనికి లోపల ఉండేది. కానీ ఇటీవల అతని దృష్టి మారింది. జ్యోత్స్న బొంబాయి హోటల్లో అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చేదనే రహస్యం తెలిసినప్పటి నుంచి అతనికి జ్యోత్స్న అంటే లోపల ఉండే భయం పూర్తిగా పోయింది. ఎదురు పాపం అభాగ్యురాలు అనుకునేవాడు. రేవతి ఐరావతమ్మ జ్యోత్స్నను వెలివేసిన దానిలా చూడటం, జ్యోత్స్నతో మాట్లాడటానికే చిరాకు పడటం ఇదంతా చూసి పాపం సమాజం ఈవిడ్ని ఇలాగే చూస్తుంది అని జాలిపడేవాడు. ఇలాంటి ఆలోచనల మధ్య జ్యోత్స్నను తను పెళ్లి చేసుకుంటే అనిపించింది. ఛీ, అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవటమా అని కొంచెంసేపు మదనపడ్డాడు. చివరకు ఏమైనా సరే జ్యోత్స్నని ఉద్ధరించడానికే సంకల్పించుకున్నాడు. ట్రింగ్గా తయారై జ్యోత్స్న వాటాలోకి వచ్చాడు. మాజీ తహసీల్దార్ గారికి భయపడినట్లుగా మచ్చల్ డాక్టర్కి భయపడదు జ్యోత్స్న. రండి కూర్చోండి అని ఆహ్వానించి కుర్చీ చూపించింది. ఇవాళ మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడటానికి వచ్చాను. మాట్లాడండి. తీరా చెప్పబోయేసరికి తను చెప్పదలుచుకున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు మచ్చల్ డాక్టర్కి. నా ప్రాక్టీస్ బాగా పెరిగింది చూస్తున్నానుగా, నా టాలెంట్ జనం గుర్తిస్తున్నారు. అవును, టాలెంట్ ఉండాలే కానీ ఆలస్యంగానైనా బయటపడుతుంది. ఎందుకు? మీకే తెలుసుగా నా మందులు ఎంత బాగా పనిచేసేది. మీకు తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా నా మందు వేసుకోగానే వెంటనే తగ్గిపోయేది. అవును, బ్యాంక్లో కూడా కొంత డబ్బు వేయగలిగాను. మంచిదే, ఇంకా వేయండి, పొదుపుగానే ఉండాలి. ఇన్నాళ్ళు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు. ఆగిపోయాడు మచ్చల్ డాక్టర్. అతను చెప్పదలుచుకున్నదేమిటో అర్థమైపోయింది జ్యోత్స్నకి. ప్రతి ఒక్కరూ తిరిగి తిరిగి ఈ దశకే చేరుకుంటున్నారు. మాట్లాడకుండా కూర్చుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేశాడు మచ్చల్ డాక్టర్. నిర్లక్ష్యంగా నవ్వింది జ్యోత్స్న. మీరు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటండి? అలా మాట్లాడకండి. జీవితంలో ఎప్పుడో ఏదో పొరపాటు జరిగినంత మాత్రాన జీవితం వ్యర్థమైపోవలసిందేనా? మీ జీవితం అలా నాశనం కానీను. మీకోసం ఈమాత్రం త్యాగం చేయగలను నేను. జీవితం నాశనం కానీను, త్యాగం చేయగలను. ఈ రెండు మాటలకు రగులుకుపోయింది జ్యోత్స్న మనసు. కోపంతో తలెత్తింది. ఇదండి ఆనంద నిలయం 4వ భాగం. మరి జ్యోత్స్న మచ్చల్ డాక్టర్తో ఏం మాట్లాడింది, ఆ తర్వాత కథ ఏం అలుపు తిరిగింది, ఈ విషయాలన్నీ మరో భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.